దసరా నవరాత్రులు ఉత్తరాది వారికి ఎంత స్పెషలో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు ఈ తొమ్మిది రోజులు పూదాది కార్యక్రమాలతో పాటు పలు రకాల సాంస్కృతిక కార్యక్రమాలు కూడా నిర్వహిస్తూ సందడిగా జరుపుకుంటారు తాజాగా అక్కడి నవరాత్రి ఉత్సవాల్లో గర్భ డాన్స్ చేస్తూ ప్రముఖ కళాకారుడు అక్కడికక్కడే కుప్పకూలి మృతి చెందాడు ఈ షాకింగ్ ఘటన మహారాష్ట్రలోని పూణెలో చోటు చేసుకుంది ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది పూణె జిల్లాలోని కేడ్లో సోమవారం జరిగిన నవరాత్రి ఉత్సవ కార్యక్రమంలో ప్రముఖ కళాకారుడు అశోక్ మాలి గర్భ ప్రదర్శన చేస్తూ తీవ్ర గుండెపోటుతో కుప్పకూలాడు గర్బా కింగ్ గా ప్రసిద్ధిగాంచిన అశోక్ మాలి లైవ్ ప్రదర్శన ఇస్తూ గుండెపోటుతో మండించారు ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది ఈ వీడియోలో అశోక్ మాలి హుషారిగా గర్భ డాన్స్ చేయడం చూడొచ్చు ఆయనతో పాటు మరో బాలుడు కూడా డ్యాన్స్ చేయడం వీడియోలో కనిపిస్తుంది ఇక చుట్టూ వందలాది జనాలు చప్పట్లు కొడుతూ మొబైల్లో వీడియోలు తీసుకోవడం కూడా వీడియోలో కనిపిస్తుంది అయితే డ్యాన్స్ వేస్తూ ఉన్న అశోక్ మాలికి హఠాత్తుగా ఛాతీ భాగంలో అసౌకర్యంగా అనిపించింది అంతే క్షణాల వ్యవధిలో కుప్పకూలిపోయాడు వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు చేకన్ పోలీస్ స్టేషన్లోని సీనియర్ పోలీస్ ఇన్స్పెక్టర్ ప్రమోద్ వాగ్ మాట్లాడుతూ ఈ సంఘటన కేడ్ ప్రాంతంలో జరిగిందని మార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అందజేసినట్లు తెలిపారు అకస్మాత్తుగా గుండెపోటు రావడం వల్ల ఆయన మరణించినట్లు ప్రాథమికంగా నిర్ధారించినట్లు తెలిపారు ఈ కేసును కేర్ పోలీసులకు అప్పగిస్తామని వాగ్ తెలిపారు రండి బాబు రండి ఆలస్యం చేసినా ఆశాభంగం త్వరపడండి మంచి తరుణం మించినా దొరకదు ఏంటి హడావిడి అనుకుంటున్నారా అక్కడికే వస్తున్నా సాధారణంగా దసరా పండుగకు జనమంతా షాపింగ్ చేయడం సర్వసాధారణం అటు దుకాణదారులు కూడా ఆఫర్లతో పాటు ఉచిత బహుమతులతో వినియోగదారులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తుంటారు దీంతో దుకాణాలు షాపింగ్ మాల్స్తో కొనుగోలుదారులతో కిటకిటలాడుతుంటాయి ఇదిలా ఉంచితే రానున్న దసరా పండుగ సందర్భంగా ఖమ్మం జిల్లా నేలకొండపల్లి వాసులకు వెరైటీ ఆఫర్లు ప్రకటించారు నేలకొండపల్లి చెందిన కొందరు యువకులు డ్రా ద్వారా బహుమతులు అందించాలని నిర్ణయించారు అయితే టీవీలు కూలర్లు బైకులు వంటివి కాకుండా ఈసారి వినూత్న బహుమతులను ప్రకటించారు కేసు బీర్లు నాటుకోళ్లు వందచు చొప్పున టికెట్లు అమ్మకం చేపట్టి ఈ నెల పదిన తీయనున్న డ్రాలో మొదటి బహుమతి పది కిలోల మేక ఇస్తామని పోస్టర్ ను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారు ఇక రెండో బహుమతిగా బ్రాండెడ్ మద్యం బాటిల్ మూడో బహుమతి కేసు బీర్లు నాలుగో బహుమతి రెండు నాటుకోళ్లు ఐదో బహుమతిగా మద్యం బాటిల్ ఇస్తామని ప్రకటించడంతో టికెట్లు జోరుగానే అమ్ముడవుతున్నాయని తెలుస్తుంది వెములవాడలో కేసు కాగా నల్గొండ జిల్లా మునుగోడు మండలం మెల్లం కన్నే గ్రామంలోని ఇంతకు ముందు ఇలాంటి ఆఫర్లే ప్రకటించారు ఈ ట్రెండ్ చాలా ఊళ్లకు పాకింది రాజన్న సిరిసిల్ల జిల్లాలో మాత్రం పోలీసులు కన్నెరు చేశారు వేములవాడ పట్టణంలో వంద కొట్టు మేకను పట్టు క్యాప్షన్ తో పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో బుధవారం నలుగురిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు ప్రైజ్ మనీల పేరుతో మోసాలకు పాల్పడితే చర్యలు తప్పవని వేములవాడ ఏఎస్పీ శేషాద్రిని రెడ్డి వార్నింగ్ ఇచ్చారు దసరా నవరాత్రి ఉత్సవాలు దేశవ్యాప్తంగా అత్యంత ఉత్సాహంగా కొనసాగుతున్నాయి తొమ్మిది రోజుల పాటు అమ్మవారిని వివిధ రూపాల్లో కొలుచుకుంటూ భక్తి పారవశ్యంలో భక్తులు మునిగి మునిగి తేలుతున్నారు మరోవైపు దాండియా గర్భా నృత్యం కోలాటాలతో ఈ ఉత్సవాలు మరింత శోభను సంతరించుకుంటున్నాయి తాజాగా గుజరాత్ నిర్వహించిన గర్బా డ్యాన్స్ కార్యక్రమం విశేషంగా నిలుస్తుంది నెటిజన్ల ఫన్నీ కామెంట్లతో నెట్టింట తెగ సందరి చేస్తుంది ఆ సందరి ఏంటో తెలుసుకుందాం పదండి దసరా అంటే గర్భ సందరి ఉండాల్సిందే అపార్ట్మెంట్ కాంప్లెక్స్ ఆఫీసులు ఇతర ప్రదేశాలు లో గర్భ ఈవెంట్ లో చిన్న పెద్ద అంత అందంగా ముస్తాబై నృత్యం చేస్తారు ముఖ్యంగా ఉత్తర భారతదేశంలో నవరాత్రి ఉత్సవాలకు దాండియా గర్భా నృత్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి గుజరాత్ లోని ఒక గర్బా ఈవెంట్లో బ్రౌన్ కుర్తా జీన్స్ ధరించిన యువకుడు తన చేతుల్లో పుస్తకాన్ని పట్టుకొని మరీ గర్బా డాన్స్ చెప్పులు వేయడం విశేషంగా నిలుస్తుంది తన డో త్రోటి డ్యాన్సర్లు నవ్వుతున్నప్పటికీ అవేమి పట్టించుకోకుండా చక్కగా తన దారి తాను నృత్యం చేస్తూ పుస్తకంలో లీనమైపోయాడు చదువుకోవాలని అంటే ఎలా అయినా చదువుకోవచ్చు అనే తో ఈ వీడియో ఎక్స్లో పోస్ట్ అయింది దీనిపై నెటిజన్లు ఆ అబ్బాయి కమెంట్మెంట్స్ ప్రశంసలు కురిపించారు మరోవైపు ఇది మరీ విడ్డూరం చదువుకోవడానికి వేరే ప్రదేశం దొరకలేదా అంటూ మరికొందరు కామెంట్ చేశారు ఈ వీడియో మా అమ్మ చూసిందంటే నాకు దబిడి దిబిడి అన్నట్టు ఇంకొక యూజర్ స్పందించారు యూపీఎస్సీ పరీక్షలకు సిద్ధమవుతున్నాడట అనుకుంటూ అని మరొక వినియోగదారు చమత్కరించారు యువతతో పాటు వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరిలో రీల్ పిచ్చి రోజురోజుకు ఎక్కువైపోతుంది ఏదో ఒకటి చేసి సోషల్ మీడియాలో పాపలు కావాలని వింత చేష్టలతో రెచ్చిపోతున్నారు అడ్డదిద్దమైన ప్రయత్నాలు చేసి ప్రాణాలను సైతం ప్రమాదంలో నెట్టేస్తున్నారు తాజాగా ఓ మహిళ సైతం రీల్స్ కోసం తన ప్రాణాలు కాకుండా తన బిడ్డ ప్రాణాలనే పణంగా పెట్టింది బావి అంచున ప్రమాదకరంగా కూర్చున్న మహిళ ఒక చేతితో పిల్లాడిని పట్టుకొని రీల్ చేసింది పాటకు అనుగుణంగా డ్యాన్స్ కదలికల కోసం బాలుడిని నిర్లక్ష్యంగా పలుమార్లు చేతులు మార్చింది బావిలోకి ప్రమాదకరంగా వేలాడిన ఆ బాలుడు ఆమెను గట్టిగా పట్టుకొని బిక్కు బిక్కుమంటున్నాడు అతడి శరీరం బావిపైన గాల్లో వేలాడుతూ ఉంది ఈ వీడియో క్లిమ్స్ సోషల్ మీడియాలో వైరల్ అయింది అయితే ఇది ఎక్కడ జరిగింది తెలియరాలేదు కానీ పిల్లవాడి రిస్క్ గురించి పట్టించుకొని ఆ మహిళ రీల్ పిచ్ పై నెటిదండ్లు మండిపడుతున్నారు పిల్లవాడి గురించి పట్టించుకొని ఆమె రీల్ కు ప్రాధాన్యత ఇవ్వడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు రీల్ వ్యామోహంతో బాలుడి ప్రాణాలను పణంగా పెట్టిందని ఆరోపించారు మూడేం రెండు నెలల వయసున్న ఆడపిగ్మి హిప్పో అందరినీ అలరిస్తుంది లోని చోన్ బురిలో జంతు ప్రదర్శనశాలలో ఇది నివసిస్తుంది దీని ఫోటోలు ఇన్స్టాలో పోస్ట్ చేయడంతో ప్రస్తుతం ఇంటర్నెట్లో తెగ వైరల్ అవుతుంది ఈ ప్రత్యేకమైన హిప్పో కాస్త బొద్దుగా చాలా చిన్నగా ఉండటంతో ఆన్లైన్లోనూ చాలా మంది దీన్ని ఫాలో అవుతున్నారు మూడెంగ్ అంటే తాయిలా ఎగురపడే పంది మాంసం అని అర్థం ఇది స్థానికంగా ప్రసిద్ధి చెందిన చిరుతిండి ఇప్పుడు అంతరించిపోతున్న పిగ్మీ హిప్పోకు ఈ పేరు పెట్టారు ఇది పశ్చిమ ఆఫ్రికాకు చెందినది ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ ప్రకారం ప్రపంచంలో రెండు వేల నుంచి రెండు వేల ఐదు వందలు మాత్రమే మిగిలి ఉన్నాయి ఈ బుజ్జి హిప్పోను చూసేందుకు పట్టాయకు సమీపంలో ఒక జంతు ప్రదర్శనశాలకు జనాలు పోటెత్తుతున్నారు వందలాది మంది సందర్శకులు ఐదు నిమిషాల పాటు ఎన్క్లోజర్ క్యూలో ఉండి దీన్ని చూస్తున్నారు కొంతమంది అయితే రెండు గంటల ప్రయాణం చేసి మారి దాన్ని సందర్శించేందుకు వస్తున్నారు జూలైలో ఈ హిప్పో పుట్టినప్పటి నుంచి జూకు వచ్చే సందర్శకుల సంఖ్య రెట్టింపు అయిందని క్యావ్ క్యూ ఓపెన్ జూ నిర్వాహకులు వెల్లడించారు అయితే బుజ్జి హిప్పోను సందర్శకులు ఇబ్బంది పడుతున్నట్లుగా చూపించే వీడియోలు సోషల్ మీడియాలో కనిపించడంతో మూడెంగ్ను చూడడానికి వచ్చేవారు పద్ధతిగా వ్యవహరించాలని జూ డైరెక్టర్ కోరారు ఈ జంతువులను జాగ్రత్తగా కాపాడుకోవాలని వాటికి సురక్షితమైన సౌకర్యమైన వాతావరణం ఉండేలా చూసుకోవాలని తెలిపారు కాగా ఈ హిప్పోను లేపడానికి కొంతమంది సందర్శకులు దానిపై నీళ్లు చల్లడం వస్తువులు విసిరేసినట్లుగా నెట్టింట్లో ఉన్న వీడియోలు చూపిస్తున్నాయి దీంతో మూడెంగ్ సావరం నుంచి సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినట్లు బుజ్జి హిప్పో పట్ల తప్పుగా ప్రవర్తించే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని నిర్వాహకులు తెలిపారు అది మేల్కొని ఉన్నప్పుడే దాన్ని చూడాలని ఆయన కోరారు రోడ్డుపైన గుంతల్లో వాహనాలు కూరుకుపోయిన దృశ్యాలు చాలానే చూస్తుంటారు కానీ ఏకంగా వాహనం వాహనమే గుంతలో కూరుకుపోయింది మున్సిపల్ కార్పొరేషన్ సంస్థకు చెందిన ట్యాంకర్ వెళ్తుండగా రోడ్డుపై పెద్ద గుంత పడింది మొదట ట్యాంకర్ వెనుక టైర్లు కుంగగా ఆ తర్వాత క్రమంగా ఆ ట్యాంకర్ వెనుక నుంచి అందులో పడిపోయింది అందరూ చూస్తుండగానే వాహనం గుంతలోకి చేరిపోయింది ఇందుకు సంబంధించిన దృశ్యాలు అక్కడే ఉన్న సీసీ కెమెరాలో రికార్డు కావడంతో వైరల్ గా మారింది మహారాష్ట్రలోని పూణే నగరంలో జరిగింది ఈ వింత ఘటన బుధవార్ ప్రాంతంలోని పోస్ట్ ఆఫీస్ కార్యాలయం ప్రాంగణంలో డ్రైనేజీ క్లీనింగ్ వర్క్ నిమిత్తం ట్యాంకర్ వచ్చింది గుంతలో ట్యాంకర్ కూరుకుపోవడానికి కొన్ని క్షణాల ముందే అక్కడ నుంచి కొంతమంది నడుచుకుంటూ వెళ్ళిపోవడం ఈ వీడియోలో కనిపిస్తుంది ఇక అకస్మాత్తుగా భారీ గొయ్యి ఏర్పడడం ట్యాంకర్ అందులో మునిగిపోవడం క్షణాల్లో జరిగిపోయాయి ఆ గొయ్యిలో మురుగునీరు ఉండగా దాదాపు ట్యాంకర్ క్యాబిన్ వరకు ఆ మురిగి నీటిలో మునిగిపోయింది అయితే అది గమనించిన ట్యాంకర్ డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించి బయటకి దూకి ప్రాణాలు కాపాడుకున్నాడు ఓ వ్యక్తి సాహసోపేతంగా గొయ్యి వద్దకు వెళ్లి డ్రైవర్ సహాయం అందించాడు ట్యాంకర్ క్యాబిన్ భాగం మునిగిపోకపోవడంతోనే డ్రైవర్ సురక్షితంగా బయటపడ్డాడు అయితే అక్కడ ఫ్లోర్ ఒక్కసారిగా ఎందుకు కుంగిపోయింది అని ఆరా తీయగా గతంలో అక్కడ బావి ఉండేదని ఓ అధికారి వెల్లడించారు పాత బావికి స్లాబ్ వేసి దానిపై పేపర్ బ్లాక్స్ వేశారని చెప్పారు రెండు క్రేన్ల సహాయంతో ట్యాంకర్ను బయటకు తీశామని తెలిపారు పాములంటే అందరికీ భయమే అవి కనిపిస్తే ఆమర దూరం పరిగెడుతుంటారు ఈ మధ్య ఇళ్లలోకి రోడ్లపైకి ఆఖరికి బైక్ షూ వంటి పార్టీలోనూ పాములు ప్రత్యక్షమవుతున్నాయి తాజాగా రైల్వే స్టేషన్లో పాము ప్రత్యక్షం కావడంతో కలకలం రేగింది రైల్వే ప్లాట్ఫారంపై పామును చూసిన ప్రయాణికులు భయాందోళనకు గురై పరుగులు తీశారు ఉత్తరాఖండ్లోని రిషికేష్లో ఈ సంఘటన జరిగింది శుక్రవారం ఉదయం రిషికేష్లోని యోగా నగరి రైల్వే స్టేషన్లో రైలు పట్టాలపై ఆరడుగుల పొడవైన పాము కనిపించింది ఆ పాము పాకుతూ ప్లాట్ఫారం పైకి చేరింది కాగా పామును చూసి ఆ ప్లాట్ఫారంపై ఉన్న ప్రయాణికులు భయాందోళన చెందారు అక్కడి నుంచి దూరంగా పరిగెత్తారు కొందరు తమ లగేజ్ వదిలేసి పరుగులు తీశారు ఆ ప్లాట్ఫారంపై పాము ఉన్నట్లు అక్కడున్న వారిని అప్రమత్తం చేశారు ఈ విషయాన్ని రైల్వే అధికారులు దృష్టికి తీసుకెళ్లారు వారు అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించడంతో పామును పట్టి సురక్షితంగా సమీపంలో అడవిలో వదిలేశారు అయితే ప్లాట్ఫారంపై పెద్ద పాము పాకుతూ వెళ్తున్న వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయింది